జిల్లా తల్లుపాడు మండలంలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం హిందూ స్కూల్లో ప్రారంభించారు. అందులో భాగంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు దృష్టిలోపం వల్ల చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ప్రభుత్వం అమలు చేసిన మహోన్నత కార్యక్రమాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి దేవరకొండ సుజాత, వైసీపీ నాయకులు సూరెడ్డి సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు అల్లూరయ్య, ఏఎన్ఎం లక్ష్మి, సరస్వతి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ దృష్టిలోప దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం వారిచే డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద పిల్లలకి కంటి లోపం ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అంధత్వ నివారణ కింద స్పెక్టకిల్స్ అద్దాలు డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లుపాడు మండలం తరఫున ఎంఈఓ సుజాత గారు, ప్రజాప్రతినిధి సుబ్బారెడ్డి గారు, మెడికల్ ఆఫీసర్ అయినటువంటి నేను అటెండ్ అయ్యాము. ఈ మొదటి ఫేజ్లో భాగంగా ఈరోజు హిందూ స్కూల్లో మనము ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాం కింద మన మండలంలో మొత్తము 5 కాంప్లెక్స్ల కింద 10 టీములు వర్క్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టీంలో ఒక ఏఎన్ఎం, ఒక సైన్స్ టీచర్, ఒక ఆశా వర్కర్, వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి అందరి పిల్లలని కూడా దృష్టిలోపం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ 2వ ఫేజ్కి అనగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున దృష్టిలోపం సైట్ చెక్ చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎంత దృష్టిలోపం ఉందో చెక్ చేసి వాళ్ళకి స్పెక్టకిల్స్ అడ్వైజ్ చేస్తారు. ఇదంతా కూడా